గ్రామాల అభివృద్ది కోసం ఎన్నికైన ఎంపీటీసీలు నేడు ఎలాంటి అధికారాలు ఆర్థిక స్వావలంబన లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని రాష్ట్ర ఎంపీటీసీల సంఘం కన్వీనర్ గడీల కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన జిల్లా ఎంపీటీసీల చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా ఇవ్వవలసిన నిధులను బాధ్యతలను వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తమను నమ్మి ఓటేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామన్నారు. ఆగస్టు 15న మండల పరిషత్ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. గతంలో నేను 2006లో కూడా ఎంపీటీసీగా ఎన్నికైనా మరి ఎన్నికైన తర్వాత ఆ రోజున్న పరిస్థితుల్లో ఎంపీటీసీలకు ఎలాంటి హక్కులు కూడా లేవు, విధులు అధికారాలు కూడా లేవు. మరి ఎంపీటీసీ ఎన్నికైన తర్వాత వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీల సంఘం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ సంఘం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో చర్చించి కొన్ని డిమాండ్లను కూడా మనం పరిష్కారం చేసుకోగలిగాం. మరి ఆ తర్వాత కాలంలో రిజర్వేషన్లో మా ఫ్రెండ్ కూడా ఎంపీటీసీ అయిన తర్వాత స్థానిక సంస్థల ఫోరం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ మేము ఆర్గనైజేషన్లో పనిచేసినాం. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ మన విధులు అధికారాలు హక్కుల సాధనకై మళ్ళీ మన ముందు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఆ మిగిలిన అసంతృప్తిని పూర్తి చేయాలన్న కోరికతో ఈరోజు రాష్ట్ర ఎంపీడీసీల సంఘం పక్షాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం.